కొండగట్టుకు పోటెక్కిన భక్తులు వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ముత్యంపేట మండలం కొండగట్టు అంజన్న సన్నిధి భక్తజనంతో పులకించిపోయింది. మంగళవారం రాత్రి నుంచి అంజన్నను దర్శించుకునేందుకు ఇటు భక్తులు అటు హనుమాన్ దీక్షా పరులు కొండగట్టుకు తరలిరాగా బుధవారం ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. భక్తుల తాకిడి రాత్రి వరకు కూడా కొనసాగింది. కొండగట్టు అంజన్న అయితే కొండగట్టు అంజన్న జయంతి వేడుకలు ఇయాలున్నాయి. ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బెల్లి లలితక్కను చంపినటువంటి రోజు ఇవాల్ రోజు ఇవాల తెలంగాణ కోకిలగా పేరు పొందినటువంటి గాన కోకిల బెల్లి లలితక్క తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో తడి గొంతు ఆరిపాయే తుమ్మెదాలో అంటూ ఒకప్పుడు భోనగిరి ప్రాంతంలోనే ఒక మహోజ్వలమైనటువంటి ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని లేవట్టినటువంటి బిడ్డ బెల్లి లలిత. ఆ బెల్లి లలిత ఉద్యమాన్ని తట్టుకోలేక మాధవరెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో బెల్లి లలిత ఉప్పెన ఆ అలజడి మాధవరెడ్డిని కేవలం 7-800 ఓట్ల తేడాతో ఓడగొట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే అంత స్ట్రాంగ్ పొజిషన్ తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని మా నాయన తెచ్చి మీ నాయన కాదు ఓ యాదవ బిడ్డ ఆడబిడ్డ ఆడబిడ్డ తీసుకొచ్చినటువంటి ఇంత గొప్ప ఉద్యమాన్ని ఆ తర్వాత వీళ్ళంతా క్యాప్చర్ చేసి ఏదో మేమే ప్రతినిధులమైనట్టు చెప్తా ఉన్నారు. ఇవాళ బెల్లి లలితను 17 ముక్కలుగా నరికారు. నరికించింది నయం నరికింది నయం గ్యాంగ్ అయినా నరికించింది మాత్రం రాజ్యం. రాజ్యం నరికించింది 100% రాజ్యము. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, హోంమంత్రిగా మాధవరెడ్డి. సో మాధవరెడ్డి మాధవరెడ్డి కంట్లో నలుసుగా మారింది అన్నటువంటి కారణంతో మాధవరెడ్డికి రాజకీయంగా ఈ ఉద్యమం కనుక బతికి కట్టగలిగితే ఇంకా మాధవరెడ్డి రాజకీయ భవిష్యత్ అంధకారం అవుతుంది అన్నటువంటి ఆందోళనతో జరిగినటువంటి కార్యక్రమం అది. పూరాగా పూరకు కూడా భువనగిరి సమాజం, భువనగిరి ప్రజల మొత్తంగా తెలుసు 1994-95 ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజులు, ఆ రోజు ఉన్నటువంటి కరువులు, ఆ నేపథ్యంలో ఆమె ప్రజలను చైతన్యం చేసినటువంటి తీరు నిజంగా మీకు భువనగిరి ప్రాంతంలో ఒక ఉద్యమాలు ఆ రోజు నుండి లెఫ్ట్ ఉద్యమాలు భువనగిరితో పాటు ఘట్కేసర్ సభ కూడా విజయవంతం చేసింది. భువనగిరి, ఘట్కేసర్, జనగామ, ఆలేరు ఈ ప్రాంతంలో బెల్లి లలిత యొక్క ప్రభావం ఉండేది. ఇక అంతేందుకు వరంగల్ దాకా కూడా వచ్చి ఆమె పాటలు పాడి ప్రజలు చైతన్యం చేసిపోయిన సందర్భాలు. సో ఎర్రజెండ ఉద్యమాలకు ఇదంతా కూడా నిలవైన ప్రాంతం. మనకు ఆలేరు గానీ, భువనగిరి గానీ, జనగామ గానీ ఇదంతా కూడా లెఫ్ట్ పార్టీలకు ఒక రకంగా బలం ఉన్న ప్రాంతం. ప్రజల్లో చైతన్యం ఉంటా ఉంటది. సో ఆ రోజులలో మనకు నైజాం పై జరిగిన యుద్ధంలో కూడా బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లు నైజాం సర్కల్ కూడా అంటూ నిర్ణయించింది అంతా కూడా ఈ ప్రాంతం నుంచి ఏది ఆలేరు పాలకుర్తి కడవెండి. సో ఆ బెల్ట్ లో జరిగినటువంటి ఉద్యమాల్లో ఆ తర్వాత ఈ బెల్లి లలిత గానీ, ఇప్పుడు మన కునపురి సాంబచూడు గానీ, తర్వాత ఆయన ఎవరు ఇంకొక మిత్రుడు బహుజన ఉద్యమంతోనే వాస్తవానికి కూడా నేను యాదవ్ సోదరులకు చెప్తా ఉన్నా ఈ ఇండ్లకెన్ని అంత ధైర్యంగా ఆ రోజు ఈ వర్గాల మీద పోరాటం చేసిన బిడ్డ ఇప్పుడున్నారా. కాబట్టి యాదవుల ఇండ్లలో, యాదవులే కాదు మొత్తం తెలంగాణ సమాజం అంతా బెల్లి లలిత ఫోటో పెట్టుకోవాలి గుడ్లే. ఆ దేవత ఒకప్పుడు ఊరికి మసూచి వస్తేనో, ఊరికి ఇంకేదైనా కలరా వస్తేనో, విలరా వస్తేనో గ్రామ దేవత కాపాడింది అంటారు. ఆయాల కాపాడడం కాదు, అంతకంటే ఎక్కువ కార్యక్రమం చేసింది బెల్లి లలిత. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలే. నిజంగా అటువంటి బిడ్డ మళ్ళీ ఆ వర్గాల్లోంచి అరుదుగా పుట్టడం, ఎందుకంటే ఉన్న బిడ్డని కాపాడుకోలేకపోయినారు, ఉన్న బిడ్డనే రక్షించుకోలేనటువంటి పరిస్థితి చాలా. ఆ కుటుంబం అంతా చిన్నాభిన్నమైంది, కానీ తన లక్ష్యం కోసం మాత్రం ఎప్పుడూ దారి తప్పలేదు. ఆ లక్ష్యం కోసమే పోరాడింది బెల్లి లలితక్క. ఆమె వర్ధంతి ఇయ్యాల.